నమస్తే వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము లిబ్నిట్జ్ థియరం ఫర్ ఎంత డెరివేటివ్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనకి సక్సెసివ్ డిఫరెన్షియేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థియరం అనే చెప్పచ్చు. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మీరు ఇంటర్మీడియట్లో ప్రోడక్ట్ రూల్ అయితే చేసే ఉంటారు. ఏదైనా టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్ రూల్ ఇస్తే దాన్ని మనం డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాం? బై యూజింగ్ ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్ రూల్ యూస్ చేసి అయితే చేస్తాం కదా. సేమ్ ఇది మనకి ఎంత డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ఈ థియరం హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అయితే చూద్దాం. ఇఫ్ యు అండ్ వి ఆర్ టూ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్, దెన్ ది పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ యూ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ ది ఎంత డెరివేటివ్, ఓకే సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్. ఇలా మనకి పవర్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే డెరివేటివ్ ఉంటుందో దాని డెరివేషన్ అనేది పవర్స్ డిక్రీజ్ అవుతుంది. మీకు బైనోమియల్ థీరం ఏమైనా ఐడియా ఉంటే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫంక్షన్ డి పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ యూ ఇంటూ వి ప్లస్ ఎన్సి వన్ డి పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ యూ డి ఆఫ్ వి ప్లస్ ఎన్సి టూ డి పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఆఫ్ యూ డి స్క్వేర్ వి ప్లస్ అన్సి వన్ ఎన్సిఎన్ ఆఫ్ యూ డి పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ వి. ఇక్కడ గమనిస్తే దీని ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ పవర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు బైనామియల్ థియరం లాగే ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఏమీ లేదంటే ఎన్సి జీరో అని దీని మీనింగ్. అండ్ ఇక్కడ డి పవర్ ఆఫ్ ఎన్ అంటే డిఎన్ డిఎన్ ఆఫ్ డిఎన్ బై డిఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, మనం డిఎన్ని సింపుల్గా డి బై డిఎక్స్ అని రాస్తాం. ఎంత డెరివేటివ్? ఓకే, ఇక్కడ మనము డి బై డిఎక్స్ సింపుల్గా మనం క్యాపిటల్ డిఎన్ని రిప్రజెంట్ చేస్తాం, అంతే ఇంకేం లేదు. కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అదే కొన్ని బుక్స్లో ఏం చేస్తారంటే దీన్ని యుఎన్ గారిని కూడా ఇచ్చింటారు. అర్థమవుతుందా? యుఎన్ ఇచ్చింటాడు, దీన్ని అయితే బిఎన్ ఇచ్చింటాడు. ఓకే, కనిపిస్ కదండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. అండ్ ఎన్సిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని. ఓకే, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ది ఎంత్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఏదన్నా టూ ఫంక్షన్ ప్రోడక్ట్లో ఇస్తే ఈ థీరం అప్లై చేయండి. అర్థమవుతుందా? ఏదైనా టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఇస్తే మీరు ఈ థీరం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఎక్స్ లాగ్ ఎక్స్ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఈ థీరం అప్లై చేస్తారు. ఓకే, ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ను నేను ఫస్ట్ ఫంక్షన్ని లాగ్ ఎక్స్ అంటాను. ఓకే, సెకండ్ ఫంక్షన్ని ఎక్స్ అనుకుంటాం. మీ ఇష్టం, ఫస్ట్ ఫంక్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు, సెకండ్ ఫంక్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ నేను ఫస్ట్ ఫంక్షన్ అయితే లాగ్ ఎక్స్ అనుకుంటా, సెకండ్ ఫంక్షన్ ఎక్స్ అనుకుంటా. ఓకే, మీకు ఎంత డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ తెలిసి ఉంటే, ఎంత డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్, దీని ఫార్ములా ఏంటంటే మైనస్ వన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, మీకు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అని తెలియాలంటే మీరు సక్సెస్ఫుల్ డిఫరెన్షియేషన్ వీడియోస్ అయితే చూడండి. ఇక్కడ డెరివేషన్స్ అయితే చేసాం. ఓకే, అక్కడ మీకు అర్థమవుతుంది ఈ ఫార్ములా ఎలా వచ్చిందని. ఓకే, సిమిలర్లీ మనకి దీన్ని ఇప్పుడు మనము డిఎన్ మైనస్ వన్ ఆఫ్ యూ అంటే మనకి డిఎన్ మైనస్ వన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, దీన్ని ఏమొస్తుంది, ఇక్కడ ఎక్కడైతే ఎన్ ఉంటుందో అక్కడ ఎన్ మైనస్ వన్ రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే మనకి ఏమొస్తుంది, మైనస్ వన్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఓకే, ఇదైతే మనకి ఇంత వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఎక్స్ మాత్రమే ఉంది కాబట్టి మీరు డిఎన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఇది జీరో అవుతుంది. బికాజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి ఇస్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమిటి, వన్. ఓకే, దానికి ఎంత డెరివేటివ్ ఏమవుతుంది, జీరోనే అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఇంకా దీని బై లిబ్నిట్జ్ థియరం, లిబ్నిట్జ్ థియరంలో అయితే పుట్ చేయండి. నేను ఇక్కడికి ఎందుకు స్టాప్ చేశాను అర్థమైంది, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ వన్ అవుతుంది, డిఎన్ ఆఫ్ ఎక్స్ ఏమైతే జీరో అవుతుంది. ఓకే, ఇక్కడ గమనిస్తే మీరు, నేను ఫస్ట్ ఫంక్షన్ దీన్ని ఎందుకు పెట్టుకున్నాను ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. ఓకే, బికాజ్ ఇక్కడ నేను ఫార్ములాలో యు స్టార్ట్ చేస్తున్నా. ఓకే, అందుకే ఇది తెచ్చుకున్నా. ఓకే, ఇక్కడ వి అనేది ఎక్స్ తీసుకున్నా.
అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ v ఏమవుతుంది, 1 వస్తుంది. ఓకే, సెకండ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఫార్ములా అనేది, మనకి ఇంటికే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడికే స్టార్ట్ చేసిన, అర్థమవుతుందా? సెకండ్ డెరివేటివ్ కూడా మీరు రాసుకోండి ఫస్ట్ అంటే డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అర్థమవుతుందా? బై లీబ్నిట్జ్ థియరమ్ ఫార్ములాలో చూసుకోండి, డిఎన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ ఆఫ్ యూ. ఏంటి మనకి ఫార్ములా? -1 ఆఫ్ -1 పవర్ ఆఫ్ ఎన్ -1, ఎన్ -1 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్, అండ్ వి వి ఏంటి ఎక్స్. ఓకే, ప్లస్ తర్వాత ఎన్సి 1. ఎన్సి 1 ఇక్కడ ఎన్సి 1 అంటే ఏమవుతుంది, ఎన్ ఫ్యాక్టోరియల్, ఆర్ దగ్గర 1 ఉంది. ఓకే, అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ -1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఓన్లీ. తర్వాత డిఎన్ -1 అంటే ఈ ఫార్ములా, -1 పవర్ ఆఫ్ ఎన్ -2, ఎన్ -2 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ -1, అండ్ డి ఆఫ్ వి డిఫరెన్షియేషన్ ఆఫ్ వి ఏంటి అంటే. ఓకే, ప్లస్ సెకండ్ డెరివేటివ్ మనకి ఎట్లున్న ఈ టర్మ్ అనేది 0 అవుతుంది. మీరు రాసేసిన ఈ టర్మ్ 0 అవుతుంది కాబట్టి ఇక్కడికి స్టార్ట్ చేసుకోండి, మీకు ఇంతకీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మీరు దీన్ని కావాల్సింటే సింప్లిఫై చేసుకోవచ్చు. మీకు ఇక్కడికే స్టాప్ చేసుకుంటారంటే స్టాప్ చేసుకోండి, లేకుంటే ఫర్దర్ దీన్ని సింప్లిఫై చేస్తామంటే సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు, -1 పవర్ ఆఫ్ ఎన్ -1, ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటానంటే ఎన్ -1 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్, దీన్ని ఎక్స్ అనేది డినామినేటర్ తీసుకుంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ -1 అవుతుంది ప్లస్. ఓకే, దీన్ని మనం ఎన్ ఫ్యాక్టోరియల్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఎన్ ఫ్యాక్టోరియల్ మనము ఎన్ ఇంటూ ఎన్ -1 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. అర్థమవుతుందా? నేను దీన్ని ఎలా రాస్తానంటే ఎన్ ఇంటూ ఎన్ -1 ఫ్యాక్టోరియల్ రాస్తా బై ఎన్ -1 ఫ్యాక్టోరియల్. ఓకే, తర్వాత -1 పవర్ ఆఫ్ ఎన్ -2, తర్వాత ఎన్ -2 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ -1. ఓకే, ఇదైతే మనకి ఇంత వస్తుంది. తర్వాత మీరు ఫర్దర్ ఇక్కడ ఏం చేస్తారు, ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మీరు ఫర్దర్గా -1 పవర్ ఆఫ్ ఎన్ -1, ఇది ఎన్ -1 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాస్తానంటే ఎన్ -1 ఇంటూ ఎన్ -2 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా? ఓకే, బికాస్ ఇక్కడ చూడండి, ఎన్ దగ్గర ఎన్ -1 రిప్లేస్ చేయండి, ఇక్కడ మనకి ఎన్ -1 ఎన్ -2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఈ ఫార్ములాలో రిప్లేస్ చేయండి దీంట్లో. ఓకే, ఎన్ -1 ఫ్యాక్టోరియల్ని ఇలా రాసుకున్నా, బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ -1 ప్లస్ ఎన్ ఇంటూ -1 పవర్ ఆఫ్ ఎన్ -2. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎన్ -1 -1 పవర్ ఆఫ్ ఎన్ -2. ఓకే, బై ఎన్ -2 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ -1. ఓకే, ఇలా రాసుకోవచ్చు. దీన్ని నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక పని చేస్తా, ఇక్కడ -1 అనేది దీనికి -1 ఇంటూ -1 మల్టిప్లై డివైడ్ చేసుకోండి. ఓకే, ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే ఈ టర్మ్ అనేది మనకి ఏమవుతుంది, -1 పవర్ ఆఫ్ ఎన్ -2 అవుతుంది. ఓకే, బేసిస్ సేమ్ ఉంది, ఇక్కడ చూడండి బేస్ సేమ్ ఉంది, పవర్ యాడ్ చేసుకుంటే ఎన్ -2 అవుతుంది. ఓకే, ఇది ఎన్ దీంట్లో ఎన్ -2 అనేది కామన్ అవుతుంది, అప్పుడు -1 పవర్ ఆఫ్ ఎన్ -2 కామన్ అవుతుంది, అండ్ ఎన్ -2 ఫ్యాక్టోరియల్ కామన్ అవుతుంది బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ -1 కామన్ అవుతుంది. తర్వాత మనకి రిమైనింగ్ ఏమొస్తుంది, -1 ప్లస్ ఎన్, ఓకే -1 ఎన్ -1 ఉంటుంది. ఓకే, మైనస్ ఆఫ్ ఎన్ -1 ఉంటుంది, తర్వాత ప్లస్ ఎన్. ఓకే, దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేసుకోండి,
ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఓకే, దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే మనకి ఇదేం వస్తుంది, మైనస్ ఎన్ ప్లస్ ఎన్ గెట్ క్యాన్సల్, వి గెట్ వన్ ఇదే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, దీన్ని మైనస్ వన్ అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే మైనస్ ఎన్ ప్లస్ వన్. ఓకే, ప్లస్ ఎన్ వస్తుంది, ఎన్ ఎన్ గెట్ క్యాన్సల్ అయితే వన్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా మీరు దీన్ని ఇలా సింప్లిఫై చేయాలని. ప్రోడక్ట్ రూల్లో ఇస్తే ఓకే, ఫస్ట్ ఏదైతే మనకి త్వరగా ఎండ్ అయిపోతుందో, అంటే డిఫరెన్షియేషన్ త్వరగా ఎండ్ అయిపోతుందో, దాని ఫస్ట్ సెకండ్ ఫంక్షన్గా పెట్టుకోండి. ఓకే, మనకి త్వరగా ఏది జీరో వచ్చేస్తుందో అది త్వరగా దాన్ని సెకండ్ ఫంక్షన్గా పెట్టుకుంటే మీకు ఫస్ట్గా ఏది జీరో అయిపోతుందో, దానివల్ల మీకు త్వరగా సింప్లిఫికేషన్ అవుతుంది. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే మీకు ఎంత డెరివేటివ్స్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, సక్సెసివ్ డిఫరెన్షియేషన్ మీకు ఎంత డెరివేటివ్స్, ఏదైనా ఫంక్షన్ ఇస్తే దాన్ని ఎంత డెరివేటివ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూడండి. ఓకే, సైన్, కాస్, లాగ్, ట్యాన్. ఓకే, దీని ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఫార్మ్లో ఉంటే ఓకే, దీనిపైన అంతా మనకు సక్సెసివ్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, ఎంత డెరివేటివ్ ఫార్ములాస్ ఇవి చూడండి. ఓకే, మీకు ఐడియా వస్తుంది ఇది. మీకు ఇది తెలిసిండే చాలు, ఈ ఫార్ములాస్ తెలిసిండే చాలు, మీకు ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఈ థీరం అనేది. ఓకే, ఐ హోప్ మీకు ఈ థీరం అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా రిమైనింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.